పాడి పరిశ్రమ కలకాలం నిలబడాలంటే మంచి పాలసార గల పశువును ఎంచుకోవడం ఎంతైనా ముఖ్యం. లేకపోతే మీరు ఎంత బాగా పోషణ చేసినా ఆశించిన ఫలితాన్ని పొందలేరు. ఎందరో రైతులు గిట్టుబాటు కాక ఫారాలను మూసివేయడం చూస్తున్నాం. సాధారణంగా ఒక ముర్రా జాతి గేదె ఒక ఈత కాలంలో 3000 నుంచి 5000 లీటర్ల పాల దిగుబడినిస్తే అది అధిక పాల దిగుబడిగా పరిగణిస్తారు. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో అధిక పాలచారగల గ్రేడెడ్ ముర్రా జాతి పశువులు లభ్యం కాక పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి పశువుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. తీరా అక్కడి నుంచి తెచ్చాక ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక పశు సంపద కుంటుపడుతోంది. అంతేకాదు మంద అభివృద్ధి చేయాలంటే అన్ని చోట్ల ప్రభుత్వ సెమెన్ బ్యాంకులు అందుబాటులో లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేలు జాతి సంతతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే ప్రశ్న ఆ రైతును తొలచివేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా మేలు జాతి దున్నలతో ఒక ప్రైవేట్ సెమెన్ బ్యాంక్ నెలకొల్పడానికి బీజం వేసింది. ఇంతకీ ఆ సెమెన్ బ్యాంక్ విశేషాలు ఏమిటో, దున్నలను ఎలా నిర్వహణ చేస్తున్నారో చూసొద్దాం రండి. మరి ఏబీసీ అన్న పేరుతో సెమెన్ స్టేషన్ను నిర్వహిస్తున్న ఈ రైతు చిలకపాటి రాజీవ్ దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమంగా ఒక ప్రైవేట్ సెమెన్ బ్యాంకును నెలకొల్పిన ఘనత రాజీవ్కే దక్కుతుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ దగ్గరలోని వీరవల్లి అనే గ్రామంలో తన 6 ఎకరాల పొలంలో విస్తరించి ఉంది. ఈ ఫామ్ 2 యూనిట్లుగా ఉంది. ఒక యూనిట్లో పాడిగేదలను, మరో యూనిట్లో దున్నలను పెంచుతున్నారు. గేదెలు అన్నీ ముర్రావే, సుమారు 50 వరకు ఉన్నాయి. వీటిలో పాలిచ్చేవి 30 వరకు ఉన్నాయి. గరిష్టంగా రోజుకు 23 లీటర్ల పాలిచ్చే గేదెలున్నాయి. ఈతకు సగటున 5000 లీటర్ల పాల ఉత్పత్తినిచ్చే గ్రేడెడ్ ముర్రా జాతి పశువులివి. ఇక దున్నల యూనిట్కు వద్దాం. దున్నల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ఈ యూనిట్ను సెమెన్ స్టేషన్ అంటారు. ఇక్కడ మొత్తం 50 మగ పశువులుండగా వాటిలో 40 ముర్రా దున్నలు. ఆంబోతులు జెర్సీ, హెచ్ఎఫ్, సాహివాల్, ఒంగోల్ అన్నీ కలిపి మరో 10 ఉన్నాయి. ఈ పశువులన్నీ 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖరీదు చేసేవే. ఇంత పెద్ద ఎత్తున వీటిని నిర్వహించడానికి కారణం రైతు రాజీవ్కు పశువులపై ఉన్న ఆపేక్షే. వ్యవసాయ నేపథ్యం ఉన్న ఈయన ఉన్నత చదువులు చదివారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి లండన్లో ఐటీలో ఎంఎస్ చేశారు. 2004లో స్వదేశానికి తిరిగి వచ్చి ఔషధ వ్యాపారంలో స్థిరపడినప్పటికీ పశువులపై ఉన్న ప్రేమ ఈయన్ను డైరీ వైపు నడిపింది. మొదట 2010లో ఒక 4 గేదెలతో డైరీని ఆరంభించగా వాటికి పుట్టిన సంతతి తల్లి గేదెలతో పోలిస్తే తక్కువ పాలివ్వడం ఈయన్ను ఆలోచింపచేసింది. దీంతో 30 లక్షల విలువగల ముర్రా దున్నను తెచ్చి బ్రీడింగ్ మొదలుపెట్టారు. 2016లో మరో 4 దున్నలు తెచ్చి క్రమంగా సెమెన్ బ్యాంకును ఇప్పటికీ 50 దున్నలకు విస్తరించారు. ఈయన కృషికి ప్రతిఫలంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. డైరీ పరిశ్రమ విజయవంతం కావాలంటే అధిక పాల ఉత్పత్తి గల పశువులను పెంచడం ముఖ్యం అంటారు రాజీవ్. నేను ఈ ఏబీసీ సెమెన్ స్టేషన్ 2016లో స్టార్ట్ చేసామండి. అప్పుడు సుమారుగా 6 దున్నపోతులతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు సుమారుగా 30 దున్నపోతుల దాకా సెమెన్ కలెక్షన్ జరుగుతుంది. ఇక్కడ మేజర్లీ ముర్రా బ్రీడ్ మీద ఫోకస్ చేసి ఈ సెమెన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ మన ఈ 5-6 జిల్లాల్లో కృష్ణా, వెస్ట్, ఈస్ట్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో గేదెల సంతతి ఎక్కువ కాబట్టి ఈ బ్రీడ్ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో బుల్స్ అన్ని హర్యానా నుంచి మంచి మంచి మదర్స్కి పుట్టిన దూడల్ని కలెక్ట్ చేసి ఈ సెమెన్ స్టేషన్లో ఉంచి వాటి సెమెన్ తీసి ఇక్కడ ఫార్మర్స్కి అందుబాటులో ఉంచుతున్నామండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డైరీ ఫామ్ వర్కౌట్ అవ్వాలి అంటే హై ఈల్డింగ్ యానిమల్ ఉంటేనే డైరీ ఫామ్ వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఇవాళ ఉన్న ఫీడ్ రేట్ కానీ, లేబర్ రేట్ కానీ,
అన్నీ దృష్టిలో పెట్టుకుని హై ఈల్డింగ్ యానిమల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే హై జెనెటిక్ మెరిట్ ఉన్న సెమెన్ వాడితేనే బాగా పాలు దిగుబడినిచ్చి దూడలను పుట్టించుకోగలిగితేనే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా నడిపే పరిస్థితి ఉంటుందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రేడెడ్ ముర్రా అంటారండి ఇక్కడ ఉన్న గేదెల్ని. గ్రేడెడ్ ముర్రా దిగుబడి వచ్చి రోజుకి సుమారు 6 లీటర్లు 7 లీటర్లు ఉంది. అదే హర్యానాలో 15-16 లీటర్ల యావరేజ్లో ఉంది. సో అట్లీస్ట్ మనం కనీసం 14-13 లీటర్లు రోజుకి పాలు దిగుబడినిచ్చే గేదెలు మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే కానీ ఇవాళ ఉన్న రైతులకి కానీ డైరీ ఫార్మర్కి కానీ వైబిలిటీ వచ్చే పరిస్థితి లేదండి. ఎన్ని రోజుల నుంచైనా ఇన్ని సంవత్సరాల నుంచి హర్యానా నుంచి గేదెలు తీసుకొస్తూ ఇక్కడ మేపుతాం జరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరూ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 15 లీటర్లు ఇచ్చే గేదెలు తీసుకురావాలంటే సుమారుగా 1.5 నుంచి 2 లక్షల రూపాయలు పెట్టాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మనం ఇక్కడ డెవలప్ చేసుకుని మంచి సెమెన్ వాడి మంచి దూడలు కనుక ఇక్కడ పుట్టించుకుంటే ఒకసారి వెళ్ళి 1.5-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గేదెలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ వాతావరణానికి సెట్ అయ్యి అవ్వక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఇక్కడే చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి మనకు వైబిలిటీ ఎక్కువ ఉంటుందండి. మనం హర్యానా వెళ్ళి ఇనీషియల్గా తీసుకొస్తాం కరెక్టే, కానీ ఇప్పటికీ ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా 20 సంవత్సరాలు అయిపోయినా 25 సంవత్సరాలు అయిపోయినా ఇంకా హర్యానా గేదెల మీద డిపెండ్ అవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మంచి జన్యు సంపద గల తల్లి తండ్రి ఉంటే పశు సంపదను క్రమంగా మేలుజాతివిగా అభివృద్ధి చేసుకోవచ్చంటారు రాజీవ్. కనీసం రోజుకి 15 లీటర్ల పాలిచ్చే పశువులను పోషించినప్పుడే పరిశ్రమ రైతుకి గిట్టుబాటు అవుతుందంటారు. మన దగ్గర 10 లీటర్లు రోజుకి 10 లీటర్లు ఇచ్చే గేదె ఉందనుకోండి, మా ఎన్ని దున్నపోతులు మినిమం రోజుకి 20 లీటర్ల నుంచి ఆ పైబడి ఇచ్చే గేదెలకు పుట్టిన దూడలు కాబట్టి. సో ఈ సెమెన్ కనుక 10 లీటర్లు ఇచ్చే గేదె మీద వాడితే అట్లీస్ట్ 14-15 లీటర్లు ఇచ్చే దూడలు పుడతాయని కాన్సెప్ట్ ఉంటుందండి. తమ్ రూల్ ఎట్టా అంటే మదర్ ఎన్ని మిల్క్ ఇస్తుంది, ఫాదర్ మదర్ ఎన్ని మిల్క్ ఇచ్చింది యావరేజ్ అవుతుందని. సో అట్లీస్ట్ 3-4 జనరేషన్స్ మనం కంటిన్యూస్గా ఈ ప్యూర్ ముర్రా సెమెన్ కనుక వాడుకుంటా ఉంటే మనకు కూడా ఇంచుమించు 17-18 లీటర్లు ఇచ్చే దూడలు పడతాయి ఛాన్స్ ఎక్కువ. సౌత్ ఇండియాలోనే ఈ ప్రైవేట్ సెమెన్ స్టేషన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది నేనేనండి. నార్త్ ఇండియాలో చాలా సెమెన్ స్టేషన్లు ఉన్నాయి, కానీ సౌత్ ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసి గ్రేడింగ్ తెచ్చుకుని సెమెన్ చేస్తుంది ఏబీసీ సెమెన్ స్టేషన్ వేరే వాళ్ళే. నేను ఒక బుల్ని సుమారు 28 లక్షలు పెట్టి ఒకటి కొన్నానండి, 25 లక్షలు పెట్టి ఒకటి కొన్నాను, 22 లక్షలు పెట్టి ఒకటి కొన్నాను. ఆల్మోస్ట్ 50% బుల్స్ 15 లక్షల పైనే పెట్టుకున్నాను. ప్రూవెన్ పెడిగ్రీ ఖచ్చితంగా మంచి దూడలు పుడతాయి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు దాన్ని ఎంత పెట్టుకున్నా నాకైతే పెద్ద ఇబ్బంది అనిపించదు. కాకపోతే ఏంటంటే దానికి పుట్టే జెనెటిక్ మెటీరియల్ సరైనది అయి ఉండాలి. ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం ఏంటంటే పూటకి 3-4 లీటర్లు ఇచ్చే గేదెలను పెట్టుకుని ఫార్మర్కి ఇది అసలు వైబుల్ అవ్వట్లేదు. దాని మూలం లేకుండా ఉండటమే బెటర్ అనే కాన్సెప్ట్లో గేదెలు తీసేయటం జరుగుతుంది. కానీ ఫార్మర్కి ఖచ్చితంగా పూటకి 700 లీటర్లు ఇచ్చే గేదెలు కనుక మెయింటైన్ చేసుకోగలిగితే ఒక పూట పాలు ఆయనకి మిగిలిన నెల ఖర్చులు చదువులు అన్నిటికీ బ్రహ్మాండంగా సాయపడుతుంది. వ్యవసాయానికి ఒక చేదోడు అదోడుగా పాడి కూడా ఎప్పుడు ఉండాలి. ఇవాళ వ్యవసాయం చేసే వైపు చూసే యువతకి నా ఉద్దేశం ఏంటంటే అది ఒట్టి పాడి మీద కానీ ఒట్టి పంట మీద కానీ డిపెండ్ అయ్యి చేస్తే అది వైబుల్ కాదు. రెండు కలిసి చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా వైబుల్గా ఉంటుంది. ఫామ్ను అన్ని రకాల జీవరక్షణ చర్యలతో అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. పోషణ కసరత్తు విషయాల్లో రాజీ పడరు. పాడి పరిశ్రమలో విజయాలను చవిచూడాలంటే రైతు సహనంతో కొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుందని, వ్యాపార దృక్కోణంతో వెనువెంటనే లాభాలను కళ్ళజూడలేమని నమ్ముతారు ఈయన. ఇది ఒక బిజినెస్ లాగా కాదు కానీ నాకు చిన్నప్పటి నుంచి యానిమల్స్ అన్న గేదెలు ఇవి అన్న బాగా ఇంట్రెస్ట్ అండి. నేను ఫస్ట్ ఇక్కడ లండన్ నుంచి వెనక్కి వచ్చాక ఒక చిన్న డైరీ ఫామ్ లాగా స్టార్ట్ చేశాను. 2010లో గేదెలు తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న సెమెన్తో వాటితో చేస్తూ ఉంటాం. వలన ఓ జనరేషన్ నాకు తల్లి కన్నా తక్కువ పాలు ఇచ్చి దూడలు పడటం వలన నాకు అప్పుడు స్ట్రైక్ అయ్యి, సో మనం బ్రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే డైరీ ఫామ్ వైబుల్, ఒట్టి పాలు తీసుకుంటే గేదె వైబుల్ అవ్వదనే కాన్సెప్ట్ అప్పుడు అర్థమయ్యి నెమ్మదిగా బ్రీడింగ్లోకి వచ్చాను. 2 దున్నపోతులు హర్యానా నుంచి తెచ్చుకున్నాక కొంతమంది నాకు తెలిసిన ఫార్మర్స్ వీళ్ళందరూ ఏం సజెస్ట్ చేశారంటే
ఒట్టి నువ్వే లాగబడుతున్నావు కదా, అదే దొన్నల సెమన్ తీసి మా అందరికి ఇస్తే రైతులందరూ లాగబడతారనే కాన్సెప్ట్ చెప్పడం వలన నెమ్మదిగా సెమన్ స్టేషన్స్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. దీని వలన ఆంధ్రప్రదేశ్లో బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుద్దని నా ఉద్దేశం. ఆల్రెడీ నా దగ్గర నుంచి సెమన్ పట్టుకెళ్ళిన రైతులు కొంతమంది ఫీడ్బ్యాక్ ప్రకారం 10 లీటర్లు ఇచ్చే గేదెకి ఫస్ట్ ఈతలోనే సుమారుగా 12-13 లీటర్లు ఇస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా హర్యానా వెళ్ళి పశువులు తీసుకొచ్చే క్రమం తగ్గాలి. ఇక్కడే మనకి మంచి తోడు అందుబాటులోకి వస్తే అది ఫార్మర్కి చాలా లాభం అవుతుందని నా ఉద్దేశం సార్. ఎందుకంటే హర్యానాలో చూస్తున్నాం ప్రతి ఇంట్లో 2 గేదెలు పెట్టుకుంటున్నారు, వాటితో వచ్చే డబ్బులతో హ్యాపీగా ఫ్యామిలీ నడిచిపోతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరగదు? ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చిన యువత కానీ పాడి పరిశ్రమలోకి వచ్చే యువత కానీ ఖచ్చితంగా మిల్కింగ్తో పాటు బ్రీడింగ్ మీద కూడా దాస పెట్టి ఖచ్చితంగా మంచి దూడల్ని ఇక్కడ ఉత్పత్తి చేసుకుని వాటిని పెంచి పోషించి మళ్ళీ వాటిని వాళ్ళ డైరీ ఫామ్లోకి ఉపయోగించుకుంటేనే ఎప్పుడైనా డైరీ ఫామ్ వైబుల్ అవుతుందని నా ఆలోచన. 10 సంవత్సరాల క్రితం అదే 15 లీటర్లు ఇచ్చే గేదా 70,000-80,000 దొరికేది, ఇవాళ 1,50,000 పెడితే కానీ దొరకట్లా. ఇదే కనుక కంటిన్యూ అయ్యి బ్రీడింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇంకో 4 ఏళ్ళకి అది 3 లక్షలు అవుతుందేమో. ఈ పాల్ రేటు 60 రూపాయలు 70 రూపాయలతో అమ్ముతా, మనం 3 లక్షల రూపాయలు పెట్టి గేదెను కొనుక్కొస్తే అది ఎప్పటికీ వైబుల్ అవ్వదు. దీని వలన ఏమవుద్దంటే ఎక్కడైతే హర్యానా పంజాబ్ లాంటి స్టేట్లో బ్రీడింగ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అక్కడ రైతులు హ్యాపీగా గేదెలు అమ్ముకుని మంచి రేట్లకి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ మనం ఆ బ్రీడింగ్ చేయలేకపోవటం వలన మనం వెనకబడి ఉన్నామని నాకు ఉద్దేశం. ప్రతి రైతు బ్రీడింగ్ మీద ధ్యాస పెట్టాలి, మంచి దోడిని పుట్టించుకోవాలనే కాన్సెప్ట్ రైతుల్లోనూ ఈ డైరీ ఫార్మర్స్లో క్రియేట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక వైట్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్తో ఎంఓయూ చేయడానికి ట్రై చేస్తున్నాం అండి. ఒకవేళ అదే అయితే ప్రతి గోపాల్ మిత్ర దగ్గర కూడా మన సెమెన్ అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తున్నాము. ఏ రంగంలో అయినా సరే ప్రభుత్వ దాంతోపాటు పబ్లిక్తో పాటు ప్రైవేటు కాంపిటీషన్ ఉంటేనే హెల్తీ కాంపిటీషన్ ఉంటుందని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3 ప్రభుత్వ పశువీర్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరు జిల్లా లాంఫామ్, కర్నూలు జిల్లా బనవాసీలలో ఉన్న ఈ కేంద్రాల నుంచి పశుసంవర్ధక శాఖ ద్వారా అన్ని జిల్లాలకు సెమెన్ను సరఫరా చేస్తుంటారు. జిల్లాల్లో గోపాలమిత్రుల ద్వారా ఎదకొచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తుంటారు. అయితే అవగాహన లేకపోవటం, సమయానికి సెమెన్ అందుబాటులో లేకపోవటం, వ్యవస్థాగతమైన లోపాలు వంటి వివిధ కారణాలతో రైతులకు ఈ విధానం చేరువ కావటం లేదు. ఏబీసీ ఫామ్లో ప్రోటోకాల్ను అనుసరించి ప్రత్యేకంగా ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయబడ్డ సెమెన్ ల్యాబ్లో అన్ని జాగ్రత్తల మధ్య వీర్యాన్ని పరీక్షలు చేయించి భద్రపరుస్తారు. సెమెన్ కలెక్షన్ అయినాక దాని పర్సంటేజ్ మోర్టాలిటీ అండ్ పర్సంటేజ్ని బట్టి దానికి ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. అండ్ ఫర్దర్ ప్రాసెస్కి డిసైడ్ అయినాక బఫర్ని 2 స్టెప్స్గా యాడ్ చేసుకుంటాం. అది ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్గా మన టెంపరేచర్ని డిక్రీస్ చేసుకుంటా సెమెన్ని స్టోర్ చేసుకోవడానికి మనం యూస్ చేసే మెథడ్. 37 డిగ్రీ మనకు కలెక్ట్ అయింది, మనం రూమ్ టెంపరేచర్లో 22 డిగ్రీస్ దగ్గర 7 మినిట్స్ ఉంచుతాం. ఆ తర్వాత ఫిల్లింగ్ పంపిస్తాం, దాన్ని 4 డిగ్రీస్ దగ్గర కోల్డ్ హ్యాండ్లింగ్ యూనిట్కి పంపిస్తాం. అక్కడ 4 అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని వేపర్ ఫ్రీజింగ్కి -147 డిగ్రీస్ దగ్గర 9 మినిట్స్ ఉంచుతాము. దాని తర్వాత లిక్విడ్ నైట్రోజన్లో స్టోరేజ్ కోసం డిప్ చేస్తాం, అక్కడ -196 ఉంటుంది. సో ఇది లైఫ్ లాంగ్ పీరియడ్ ఉంటుందండి. అలా లిక్విడ్ నైట్రోజన్లో క్యారీ చేసినంతకాలం ఎంతకాలం ఉంటే అంతకాలం అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్రస్తుతం 10 లక్షల స్ట్రాల సెమెన్ను సేకరించి రైతులకు సరఫరా చేస్తున్నారు. అధిక శాతం పంజాబ్, హర్యానాలకు సెమెన్ సరఫరా అవుతోంది. సెమెన్ స్ట్రాలను ద్రవ నత్రజనిలో నిల్వ చేస్తారు. ఒక్కో స్ట్రాను పశువు పాలచారను అనుసరించి 40 నుంచి 200 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల్లో ఇంకా అవగాహన రావాల్సి ఉందంటారు రాజీవ్. మంచి పశుగణాలు గల హర్యానా మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మేలుజాతి పశు సంపద వృద్ధి చెంది పాలసిరులు వెల్లువెత్తాలనే రాజీవ్ ఆకాంక్ష త్వరలో నెరవేరాలని ఆశిద్దాం.